సోనియా గాంధీపై అక్రమ ఈడీ కేసులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసనకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీడి శ్రీనివాసరావు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్ష నాయకుల మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని, వారి బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదని హెచ్చరించారు. గతంలో రాహుల్ గాంధీపై, ఇప్పుడు సోనియా గాంధీపై జరుగుతున్న కేసుల విచారణే ఇందుకు నిదర్శనమన్నారు. దేశంలో ప్రతిపక్షాలనేటివి లేకుండా చేయాలనే బీజేపీతర ప్రభుత్వాలను కోల్చడం వంటి దురాలోచనల్లో మోడీ ఉన్నారని, వీటన్నిటికీ కాంగ్రెస్ తగిన బుద్ధి చెబుతుందని నీలి శ్రీనివాస్ హెచ్చరించారు. మేమొకటే చెప్తున్నాం, ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి కబర్దార్, మీరు కాంగ్రెస్ పార్టీని కొంచెం కూడా కదించలేరు. నేషనల్ హెరాల్డ్ ఎవర్ది, అది కాంగ్రెస్ పార్టీ హక్కు, అది ఏ మాత్రము కొంత కూడా, అది నేషనల్ హెరాల్డ్ అక్కడ ఏ మాత్రము లాభాపేక్ష లేని సంస్థ అది. అలాంటి సంస్థలో ఇక్కడ అక్రమాలు జరిగాయని అనవసరంగా మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతల్ని హింసిస్తున్నారో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుంటే నరేంద్ర మోడీ గారికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఈరోజు చేస్తున్న కచ్చ సాధింపు కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసి ఉంటే, నెహ్రూ కుటుంబం చేసి ఉంటే, ఈరోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ నాయకులు ఎక్కడ ఉండేవారు? కట్టకట్టాల వెనుక చిప్ప పట్టుకొని చిప్ప కొడు తినే పరిస్థితిలో ఉండేవాళ్ళు. కాంగ్రెస్ మీలాగే ప్రవర్తించుంటే, కానీ కాంగ్రెస్ అలా చేయదు. ఇది ఒక మ్యాగ్నానిమస్ పార్టీ. దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ఆచేత హిమాచలం అని అనుకునే పార్టీ ఇది.